ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు జ్ఞానపశునామసమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి పెద పంచాంగం ప్రామాణికంగా ఈ వారం రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, రాజకీయంగా అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. సంస్థని అభివృద్ధి చేస్తారు, లాభాల బాటలు నడిపిస్తారు. కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని అందరినీ ప్రేమగా చూసుకుంటారు. అదే రకమైనటువంటి ప్రోత్సాహం, మంచితనం మిగిలిన వాళ్ళ నుంచి కూడా ఉండాలని మీరు ఆశిస్తారు. ఇలాంటి సందర్భంలో మీరు పెట్టుకున్న ఆశలు కొంతవరకు ఇబ్బందిలో పడే అవకాశం ఉంది. మీరు చూపించినంత మంచితనం మిగిలిన వాళ్ళు చూపించకపోవచ్చు. ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకోండి. సమాజం యొక్క నడత అదేవిధంగా ఉంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకు మీరుగా కొన్ని విషయాల్ని జాగ్రత్తగా అంచనా వేయగలుగుతారు. అదే కోణంలో ఘనంగా వివాహం చేయటం వల్ల మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు పోటీ పరీక్షల్లో పాల్గొని విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. వీసా, స్టాంపింగ్, గ్రీన్ కార్డ్, పిఆర్, ఉద్యోగంలో కాంట్రాక్టులు పొడిగింపు ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. బ్యూటీ పార్లర్స్ నడిపేవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ విషయంలో మరీ మీరు జాగ్రత్తలు వహించి ముఖ్యమైనటువంటి ప్రతి విషయాన్ని సానుకూలంగా చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్తగా మనగలుగుతారు. విభేదాలు కుటుంబానికి ఇబ్బంది అని, తగాదాలు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదని మీ అభిప్రాయం. దాన్ని తగిన విధంగానే మీరు నడుచుకుంటారు. ఈ రాజు జన్మించిన వారు మహాశివరాత్రి రోజున అఘోర పాశుపతి హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంది. ప్రత్యర్థి వర్గం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ వాళ్ళ ఇబ్బందుల్ని, వాళ్ళున్న ఆందోళనకర పరిస్థితిని
మీరు పూర్తిగా ఎన్కాష్ చేసుకోలేరు. సమర్థులు కానటువంటి సన్నిహితులు, సమర్థులు కానటువంటి స్నేహితుల వల్ల ఎంతో బెనిఫిట్ పొందాల్సిన విషయాల్లో చాలా కొద్దిపాటి బెనిఫిట్ మాత్రమే పొందగలుగుతారు. ఇక లాభం లేదు, అన్ని విషయాల్లో నేనే స్వయంగా చూసుకోవాలని మీరు నిర్ణయించుకుంటారు. ఏది ఏమైనప్పటికీ వివాహాది శుభకార్యాలు, పునర్వాస మందిర విషయ వ్యవహారాలు, గృహప్రవేశం, గృహారంభం, ఉపనయనాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, సీమంతం, పుట్టినరోజు వేడుకలు ఇవన్నీ ఘనంగా చేయగలుగుతారు. ఈ రాజుతో జన్మించిన స్త్రీలు వృత్తి ఉద్యోగ విషయాల్లో పురోగతిని సాధించగలుగుతారు. మీరు కోరుకున్నటువంటి వీసా లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేసే పరిచయాలు ఫలిస్తాయి. కాంట్రాక్ట్ జాబు పర్మనెంట్ అవుతుంది. మీ జీతం కూడా పెంచబడుతుంది. ఉద్యోగం కోసం మీరు చేసే ఫలితాలు ఫలిస్తాయి. వివాహ శుభకార్యాలు, అదే కోణంలో గృహప్రవేశం వంటి శుభకార్యాలు, వీటన్నిటి కూడా మీ చేతులతోటి ఘనంగా చేయగలుగుతారు. చాలా శ్రమ పడతారు, అందరి అభినందనలు అందుకుంటారు, మీ సమర్థతని చక్కగా నిరూపించుకోగలుగుతారు. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా బూస్టప్ చేసుకునే కార్యక్రమాలు చేస్తారు. మీరు చేస్తున్న పనులు అందరికీ నచ్చుతాయి, మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అదేవిధంగా శుభకార్యాల కోసం దాచిపెట్టిన డబ్బుని ఇతరులకి అప్పుగా ఇస్తారు, శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. మన మీద ఉన్న బాధ్యతలు తీసుకోగలిగాము అనేటువంటి సంతృప్తిని మీరు కలిగి ఉంటారు. అదేవిధంగా ఎంబీఏ, చార్టర్డ్ అకౌంటెన్సీ, వైద్యం ఇలాంటి చదువులందు మంచి ప్రావీణ్యతను కలిగి ఉంటారు. టెక్నికల్ ఎడ్యుకేషన్లో బాగా ముందుంటారు. ఐఐటి వంటివి లాభిస్తాయి, మంచి ఉద్యోగాలు సంప్రాప్తిస్తాయి, ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని అనుసరిస్తున్న వాళ్ళు, మీరేం చేస్తున్నారని చెప్పి చూస్తున్న వాళ్ళు, విమర్శించేవాళ్ళు, సమయం వస్తే కాటు వేద్దాం అనుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు, జాగ్రత్త వహించండి. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు విలువైనటువంటి కాలాన్ని మంచి సమయానికి ఉపయోగిస్తారు. వివాహాది శుభకార్యాలు, అదేవిధంగా గృహప్రవేశ, గృహ నిర్మాణం వంటి విషయాలు మీ చేతుల మీదుగా ఘనంగా చేయగలుగుతారు. సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది. గ్రీన్ కార్డు, వీసా, పిఆర్ వంటివి లాభిస్తాయి. ఉద్యోగ సంబంధాల విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది. పోటీ పరీక్షల్లో పాల్గొని విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మీకు అన్యాయం చేయాలని చెప్పని నిశ్చయించుకొని కొన్ని పనులు చేస్తారు, అవి మీ మనోవేదనకి కారణమవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి రోజున అఘోర భాస్మతి హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు
ఈ పూజ స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కరకాడ రాజు వారికి ఆర్థిక అనుకూలంగా ఉంది. విద్యాపరంగా, రాజకీయంగా, వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా సమర్థించుకుంటారు. మీరు చేసిన కార్యక్రమాలని అసలే తప్పు జరిగిందని చెప్పిన మిగతా వాళ్ళు విమర్శిస్తుంటే వాటిని హైప్ చేసి నేనే గొప్పగా చేశారని చెప్పి అందరినీ నవ్వించగలుగుతారు. ఎవరికి నష్టం లేనటువంటి పద్ధతిలో మీ ఇమేజ్ని పెంచుకోగలుగుతారు, మీ ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, మద్యం వ్యాపారం ఈ మూడు కూడాను చాలా గొప్పగా అనుకూలిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సహేతుకంగా విమర్శించుకొని పరిశీలించుకొని నిర్ణయం తీసుకుంటారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీ స్నేహితులు నష్టపోవడం అనేది మీ మనోవేదనకి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు పోటీ పరీక్షల్లో విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబానికి అండగా ఉండాలనేటువంటి మీ కోరిక నెరవేరుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు. మీ జీవితంలో ప్రవేశించాలని చెప్పి భావించిన ఒక వ్యక్తికి నో అని చెప్తారు. సాంప్రదాయ సంబంధమైన విషయాలకే కట్టుబడి ఉన్నాను, ప్రేమ పెళ్లిళ్ళకి కాదు అనే విషయాన్ని స్పష్టం చేస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని, మెచ్యూరిటీని పొందగలిగి ఉంటారు. అదేవిధంగా ఉత్త ఉద్యోగాల విషయంలో పురోగతి బాగుంటుంది, ప్రమోషన్ లభిస్తుంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఉన్నవారికి మరింత అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. ఇతరుల విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సంతాన సంబంధం విషయాల్లో మాత్రం ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి రోజున అఘోర భాస్పదోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి విదేశీయాన సంబంధమైన విషయాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు సానుకూల పడతాయి. నూతనంగా వచ్చిన రాజకీయ పదవి సక్రమంగా నిర్వహించాలి, 10 మందికి సేవ చేయాలి, 4 అండగా ఉండాలి అని మీరు భావిస్తారు. వాస్తవ జీవితంలో ఇది ఎంతవరకు సాధ్యపడుతుందో అనే ఆలోచనలు కూడా మనసులోకి వస్తాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీ వాళ్ళని ప్రోత్సహిస్తారు. సొంత వర్గం వాడు తప్పు చేసినా కానీ వెళ్ళగొట్టకుండగా మనవాడే కదా అని చెప్పి ఆదరించి వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పిస్తారు. వీళ్ళు చేసే తప్పులేవి పైకి రాకుండా వాటన్నింటి పక్కన నెట్టేసి మీ అధికారంతో వాళ్ళకు ఒక మంచి షెల్టర్ని ఏర్పాటు చేస్తారు. ఇలా సోమరు పోతుల్ని, పనిచేయని వాళ్ళని, సామర్థ్యం లేని వాళ్ళని మీరు పోషించడం, అడ్డుకోవడం చాలామందికి నచ్చదు. ఎవరు కూడాను మీ ఎదురుగా ఆ మాట అనే ధైర్యం ఎవరికి ఉండదు. అందుకని ఎవరు ఏమి మాట్లాడరు. మీ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ సమర్థులు కారు, అసమర్థుల్లో మొదటి రకం, పైగా సోమరిపోతులు. వీళ్ళని నేను కూడా వెళ్ళగొడితే ప్రపంచంలో ఎవరు ఆదరిస్తారు? విమర్శించడం తేలికే, వాడికి వాడి కూడట పెడతారు, వాడి తిండి అంట కలవాలి. కాబట్టి తప్పు చేసినా కానీ వాళ్ళు నా వాళ్ళు. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశ, గృహారంభ సంబంధ విషయాలు సానుకూలపడతాయి. అదే కోణంలో
కాంట్రాక్టులు కానివ్వండి, రియల్ ఎస్టేట్ బిజినెస్ కానివ్వండి, మానసికమైనటువంటి ఉత్సాహం కలిగించేటువంటి మాటలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపార వ్యవహారాలు లాభాలు నడుస్తాయి. మీరు ముందుగానే ఒక వ్యూహంతో కొని ఉంచినటువంటి ధాన్యాలకి వస్తువులకి మంచి రేటు లభిస్తుంది, వ్యాపారపరంగా మీ వ్యూహం లాభిస్తుంది. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు పోటీ పరీక్షల్లో విజయవంతమైన ఫలితాలను సాధించి చక్కగా అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్ లభిస్తుంది. వివాహ శుభకార్యాలు మీ చేతితో ఘనంగా చేయగలుగుతారు. ఆర్థిక సహాయం కూడా శుభకార్యాలకి కొంతమందికి ఆర్థిక సహాయం కూడా అందజేయగలుగుతారు. గ్రీన్ కార్డు కానివ్వండి, వీసా కానివ్వండి, పిఆర్ కానివ్వండి, ఏదైనా లాభించే విధంగానే గోచరిస్తుంది. ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో జన్మించిన వారు మహాశివరాత్రి నాడు అఘోర పాశుపతామం చేయించడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు భద్రత్యం అష్టములిక గుగ్గెలతోటి ధూపం వేయటం చెప్పదగిన మరొక సూచన. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వివాదాస్పద విషయాలు, కోర్టు సంబంధమైన వ్యవహారాలు, భూమి సంబంధమైన తగాదాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మలుపు తిరుగుతాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించి కార్యక్రమాలని పూర్తి చేస్తారు. మన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలుసుకోవడానికి మంచి అవకాశం మీకు లభిస్తుంది. ఎన్నికల్లో ఎవరు మనకి వెనుదొనగా ఉన్నారు, ఎవరు వెనుబోడి పొడిచారు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. లభించినటువంటి రాజకీయ పదవి ద్వారా 10 మందికి సహాయం చేద్దామని చెప్పి మీరు భావిస్తారు. అందులో ఏమీ ఇబ్బంది లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ భగవంతుడి మీద భారం వేసి అన్ని విషయాల్ని కూడా ఒక కొలిక్కి తెస్తారు. మానసికమైన ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు అద్భుతంగా చేయగలుగుతారు. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు మనోధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు అమలు చేస్తారు. వాటిని ఎవరు కూడా కామెంట్ చేయడానికి వీల్లేకూడగా మీరే సైంధవుళ్లాగా అడ్డుపడతారు. మీ జీవితాలకు సంబంధించి నిర్ణయాలు మీరే తీసుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. పెద్దవాళ్ళ మాట వినకూడదని చెప్పని నిర్ణయానికి వస్తారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఈ రకమైనటువంటి ఆదర్శవంతమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆదరించే వాళ్ళ దగ్గరికే వెళ్తారు. నా ప్రేమను ఏ విధంగా సరే గెలిపించుకుంటాను, ఇతరుల ప్రమేయం అందులో అక్కర్లేదు అని భావిస్తారు. కొంతమంది పెద్దవాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పినట్టుగా వివాహం చేసుకుంటారు. పెద్దవాళ్ళని నొప్పించకుండా ఉండటం అనేదే జీవితంలో గొప్ప విషయంగా భావిస్తారు. సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఈ రాష్ట్రం జన్మించిన వారు మహాశివరాత్రి రోజున అఘోర పాశుపతామం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.
తులారాశి వారికి ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు, మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. మీరు అవినీతి మార్గంలో నడుస్తున్నారని కొంతమంది వ్యక్తులు ప్రచారం చేస్తారు. అందులో నేతి బిరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వాళ్ళు చెప్పే మాటల్లో నిజమంతం ఉంటుంది, ఎవరు నమ్మరు. కానీ మీకే మనక్లేశ కలుగుతుంది. మనం నీతికి నిజాయితీకి పట్టగట్టి తాళిగట్టి 24 గంటలు కష్టపడి ఉద్యోగం చేస్తుంటే ఈ రకమైన నిద్రలు పెట్టి నా వ్యక్తిగత సుఖాల కోసం కూడాను, ఇంటి పనుల కోసం కూడాను ఏనాడు ఆఫీస్ స్టాఫ్ను ఉపయోగించలేదు. ఇలాంటి దుర్మార్గమైన ప్రచారం చేయడానికి వీళ్ళకి మనసులా ఒప్పిందని బాధపడతారు. అదే కోణంలో మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళని అన్యాయం చేయకుండా శుభకార్యాలు ఘనంగా చేసి వాళ్ళకు మంచి దారిలో పెట్టగలుగుతారు. సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది. మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకోకుండానే కాలమే మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీ పేరుపై ఖ్యాతులు దిగంతాలు వెదజల్లాలని మీరు భావిస్తారు. కానీ దానికంటూ ఒక రోజు రావాలి, ఆ రోజు కోసం వేచి ఉండాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. కష్టపడి సంపాదించి దాచిపెట్టి డబ్బులతోటి ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్ లభిస్తుంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ లభించే అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ నా టాలెంట్ నేను బాగా చూపించగలను, కష్టపడి పనిచేయగలను అనేటువంటి ధైర్యంతో ఉంటారు. అన్నిటికీ కూడాను అమ్మవారి మీదే భారం వేస్తారు. అనుకూలమైన కాలం కలిసి వస్తుంది. సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి రోజున అఘోర ఉపాసపుత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్నేహితుల సహకారంతో, బంధువుల సహకారంతో శుభకార్యాలు, పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు, శుభకార్యాలు ఘనంగా చేస్తారు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. అనుకున్న దానికంటే మంచి సంబంధం రావటం మీ మనసు సంతోషానికి కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ ఎవరేం చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయాల్ని మీ పేరు బయటికి రాకూడక, మీరెవరో తెలియకూడక అన్ని విషయాల్ని సమాచారం రాబడతారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తుందని, అంటే వాళ్ళు నాకు వ్యతిరేకంగా చేస్తున్నారా, అనుకూలంగా ఉన్నారా, నా ముందు మంచిగా మాట్లాడిన వాళ్ళు పక్కకెళ్ళి చెడ్డగా మాట్లాడుతున్నారా, లేదా మంచిగానే మాట్లాడుతున్నారా, ఇలాంటి విషయాలన్నీ కూడా అవసరమైన అనవసరమైన విషయాలని ముందు పెట్టుకొని వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఫలితాల కోసం ఎదురు చూస్తుంటారు. రాజకీయంగా మీకు లభించిన పదవి వల్ల 10 మందికి సహాయం చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. వైద్య విద్య, సాంకేతిక విద్య ఇవన్నీ కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తోంది. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు మీరు అనుకున్న వైద్య విద్యలో అద్భుతంగా రాణిస్తారు. పీజీ సీట్ వస్తుంది. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మనల్ని మనం సంస్కరించుకోవాలి. మనలో ఏ తప్పు లేకుండా ఉంటే, నిప్పులాగా ఉంటే ఎదుటివాడు పట్టుకుంటే వాడే బస్సు అయిపోతాడు. ఆ రకమైనటువంటి నిజాయితీ మనలో ఉండాలి అని మీరు శ్రమిస్తారు. శుభకార్యాలకు సహాయం చేస్తారు. మీ చేతుల మీదుగా శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు, ఏమీ సందేహమే లేదు.
మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించుకోవడం మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది. ఈ రాశి జరిపించే స్త్రీలు ప్రతిరోజు ఐశ్వర్య నాగితోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి జన్మించిన వారు మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి అన్ని విషయాలు స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, భార్య వైపు బంధువుల ద్వారా కలిసి వస్తాయి. వివాదాస్పద భూమి, కోర్టు తగాదాలు ఉన్న భూమి మీ పరం అవుతుంది, మనసంతోషం కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధ విషయ వ్యవహారాలు, అదే కోణంలో గృహప్రవేశం, శంకుస్థాపన, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పుట్టినరోజు పండుగలు, సీమంతం, ఇలాంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా విజయవంతంగా ఖర్చు పెట్టి భారీగా చేయగలుగుతారు. జన్మరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ద్వితీయమైనటువంటి మకరంలోకి ప్రవేశించాడు కనుక ఏలినా శని ప్రభావంలో ఈ జాతకం నడుస్తుంది. అందుకని ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విద్యా సంబంధ విషయాల్లోనూ, వైద్య విద్య, సాంకేతిక విద్య, MBA, చార్టర్డ్ అకౌంటెన్సీ, హోటల్ మేనేజ్మెంటు ఇలాంటివన్నీ కూడా, నర్స్ ట్రైనింగు, టీచర్ ట్రైనింగు ఇలాంటి వాటిల్లో ఉత్తీర్ణులు అవుతారు, తగిన ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. నిరుద్యోగులైనటువంటి వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీ జీవితంలో ప్రవేశిస్తానని భావించే ఒక వ్యక్తికి మీరు స్వాగతం చెప్పరు. కులాలు, మతాలు, అరమరికలు ఇంకా సమాజంలో పోలేదు, నేనంత ధైర్యం చేయలేను, స్నేహితులుగా ఉండిపోదాం, వివాహం ప్రసక్తి తీసుకురావద్దు అని చెప్పవలసిన పరిస్థితి కొంతమంది స్త్రీలకు మాత్రం ఏర్పడుతుంది. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలకి సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది. ఈ రాష్ట్రం జన్మించిన వారు మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి రాజకీయంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడాను ఈ వారం విజయవంతమైన ఫలితాలని సాధించగలుగుతారు. జన్మరాశిలో శని ఉన్నప్పటికీ అది స్వక్షేత్రం కాబట్టి మకర రాశి వారికి ధనాకర్షణ, జనాకర్షణ కలుగుతుంది. అయితే ఏలినా శని ప్రభావం ఉంది కాబట్టి శని మరింత మేలు చేయటానికి, శని భగవానుడు కరుణ పొందడానికి మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధ విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునేటువంటి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీకు అవసరం లేకపోయినప్పుడు కూడాను ఆ పబ్లిసిటీ కోసం మీరు
కొంతమంది వ్యక్తుల దగ్గర చేరుస్తారు. అది ఇబ్బందికరమైన పరిణామంగా మారుతుంది. శృతిమించి రాగాలు పడకముందే మీ తప్పును మీరే సరిదిద్దుకుంటారు, మళ్ళీ ఆరోగ్యకరమైన వాతావరణంలోకి రాగలుగుతారు. ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని ఎవరు తీసుకెళ్లేరు అనేటువంటి విషయాన్ని మీరు బాగా వంట పట్టించుకుంటారు. ఈ రాజు జరిపించిన శీలు విద్యా సంబంధమైన విషయాల్లో, ఉద్యోగ సంబంధమైన విషయాల్లో సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. సన్నిహితులు, స్నేహితులు, భాగస్వామి, జీవిత భాగస్వామి సహాయ సహకారాలతోటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా పుట్టింటి నుంచి రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఆస్తులు రాకపోయినా తత్సమానమైనటువంటి విలువ కలిగినటువంటివి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అంటే ఇంటికున్నటువంటి, కుటుంబానికి ఉన్నటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో అది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, పీజీకి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తోంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి సంతాన సంబంధమైన విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఈ స్టీల్ సామాను కానివ్వండి, రాగి కానివ్వండి, ఇత్తడి కానివ్వండి, బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, లోహపు వ్యాపారాలు చేసే వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. ప్లాస్టిక్ బిజినెస్ చేసేవాళ్ళకి ఇబ్బందికరమైన కాలంగా గోచరిస్తోంది. వెనకట్లాగా రోజులు ఉండవు, మార్పులు చేర్పులు వచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది. మార్కెట్ని ఎదుర్కోవటం ఏ విధంగా చేయాలనే విషయం సందిగ్ధంగా మారుతుంది, కష్టంగా మారుతుంది. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి నాడు అఘోర పాశుపత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, రాజకీయంగా అనుకూలంగా ఉంది, ఉత్త ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది, అదేవిధంగా బంధువుల పరంగాను స్నేహితుల పరంగాను కావలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీ పలుకుబడి ఉపయోగించి చేసి పెడతారు. కొంతమందికి ఉద్యోగాలు మీ దయ వల్ల, మీ దయాభిక్ష వల్ల సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా కొంతమంది అనుగ్రహం వల్ల మీకు కూడా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ముడిపడతాయి. ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారికి ఏలినాడు శని నడుస్తోంది. శని స్వక్షేత్రమైనటువంటి కుంభరాశికి ఏలినాడు శని నడుస్తున్నా కానీ చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఎందుకంటే కుంభం శని యొక్క స్వక్షేత్రం కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడాను శని భగవాను యొక్క అనుగ్రహం పొందడానికి, మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి అఘోర పాశుపత హోమం, మహాశివరాత్రి నాడు చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు మహత్తరమైన కార్యక్రమాల్ని చాలా తేలిగ్గా పూర్తి చేస్తారు. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి కొన్ని రకాల దిగుళ్ళని కొంతవరకు నివారించుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాల్లోనూ, వైద్య విద్యకు సంబంధించిన విషయాల్లోనూ, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. మిమ్మల్ని మీరు సంస్కరించుకునే కార్యక్రమాలు చేస్తారు, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి కార్యక్రమాలు చేస్తారు,
మానసికమైనటువంటి ఉత్సాహాన్ని, మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు, సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు, తప్పును ఒప్పుకోరు, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ మహాశివరాత్రి రోజున అఘోర పాశుపతోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని, కాలభైరవ అష్టకాన్ని పఠించడం, కాలభైరవ రూపు మెడలో వేసుకోవటం చెప్పదగినటువంటి మరొక సూచన. అదేవిధంగా శునకాలకి ఈ చపాతీలు ఆహారంగా వేయటం చాలా మంచిది, అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. ప్రచార మాధ్యమాల ద్వారా బెనిఫిట్ పొందగలుగుతారు. మానసికమైనటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కొన్ని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అవి పరిష్కరించుకున్నామనేటువంటి సంతోషం పొందేలోపే మరొక సమస్య రావటం, దాన్ని పరిష్కరించవలసి రావటం, ఇలాంటివి ఏర్పడతాయి. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. మీ మీద ఉన్న బాధ్యతల్ని దించుకోగలుగుతారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, దూర ప్రాంతం నుంచి వచ్చే సందేశాలు, దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఆర్థిక సంబంధమైన విషయ వ్యవహారాలు చాలా చక్కగా సానుకూలపడతాయి. ఏవీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా మళ్ళీ ఒక స్థాయిని, ఒక స్థానాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏకాదశంలో ఉన్న శని వల్ల విశేషమైనటువంటి మేలు జరుగుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఆదర్శంగా తీసుకుంటారు. నాకెవరు ఆదర్శం అక్కర్లా, నేను చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, నేను చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవే నాకు ఆదర్శం, నాకు నేనే ఆదర్శం అని చెప్పని ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి స్త్రీలు విదేశీయ సంబంధాల విషయాల్లో లాభపడతారు. విదేశాలు వెళ్ళాలని, విదేశీ సంబంధం చేసుకోవాలని, విదేశాల్లో చదువుకోవడానికి, విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ఇలా ఏమనుకుంటే అవి నెరవేరే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనా మీరు అనుకున్న సంబంధం కుదురుతుంది, మీరు అనుకున్న వారితో వివాహం జరుగుతుంది. మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఆచితూచి వ్యవహరించుకుంటారు. ఎక్కడా తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు. ఈ రాష్ట్రం జన్మించిన వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఈ రాష్ట్రం జన్మించిన వారు స్త్రీలు పురుషులు మహాశివరాత్రి నాడు అఘోర పాశుపతోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి పొత్తా తెలియజేశాను. సర్వే జనా సుఖుల భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.